ట్రీట్మెంట్స్ విషయంలో ఏ ట్రీట్మెంట్స్ బాగా పనిచేస్తాయి? ఇప్పుడు ఫైల్స్ ఫిజర్స్ ఫిస్టులా, ఫస్ట్ ఫిజర్స్ స్టార్ట్ అయింది కదా, ఆ స్టేజ్లో మీ దగ్గరకు వచ్చారనుకోండి, ఈ ఎలా ఉంటుంది ట్రీట్మెంట్ వాళ్ళకి? సో ఫస్ట్ ఒకటే, ఇప్పుడే ఫస్ట్ టైం వాళ్ళకి ఈ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, 3 వీక్స్ మనం ఓన్లీ ఎక్స్టర్నల్ ఆయింట్మెంట్ అప్లికేషన్ అండ్ మెడిసిన్స్ అండ్ లైఫ్ స్టైల్ కరెక్షన్స్, ఫుడ్లో ఏమైనా చేంజెస్, ఇవి వాటర్ సరిగ్గా తాగుతున్నారా లేదా ఇవి కంపల్సరీగా మనం చూసుకోవాలి. అవి కౌన్సిలింగ్ ఇచ్చి మెడిసిన్స్ ఇచ్చి పంపిస్తాం. 3 వీక్స్ తర్వాత కూడా ఆ ప్రాబ్లం తగ్గలేదు లేదా కాన్స్టిపేషనా లేకపోతే ఇంకేమైనా రీజనా చూసుకుని 3 వీక్స్ తర్వాత కూడా ఆ ప్రాబ్లం ఉంటే చిన్న ప్రొసీజర్స్ ఉంటాయి. క్షారకర్మ అని చెప్పాను కదా నేను, అదేదైతే హీల్ అవ్వకుండా ఉందో ఫిషర్ దాని మీద క్షారం అని ఒక స్పెషల్ మెడిసిన్ ఉంటుంది, దాన్ని అప్లై చేస్తాం. సో అక్కడ ఉన్న అన్హెల్దీ గ్రానులేషన్ టిష్యూ అంతా వెళ్ళిపోతుంది అనమాట, అది బర్న్ అయిపోయి వెళ్ళిపోతుంది. సో అదొకటి, లేదా అగ్నికర్మ అని ఉంటుంది దాంతో అయినా చేసుకోవచ్చు, లేదా స్పాజమ్ స్పింక్టర్ స్పాజమ్ చాలా టైట్గా ఉందనుకోండి దాన్ని రిలీవ్ చేసే మెథడ్స్ ఉంటాయి వాటిని చెప్తాం. సో ఇదంతా కూడా లోకల్ అనస్థీషియాలోనే ఒక 10 మినిట్స్లో అయిపోయే ప్రొసీజర్. ఓకే, సో ఇదైతే ఫస్ట్ స్టేజ్ ట్రీట్మెంట్. నెక్స్ట్ ఫిస్టులా వచ్చింది లేదంటే పైల్స్ వచ్చింది, కొంతమందికి బ్లీడింగ్ అవుతుంది, ఇలా డిఫరెంట్ స్టేజ్లో వచ్చిన వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్? పైల్స్లో ఫస్ట్ 2 డిగ్రీస్ 3rd డిగ్రీ వరకు కూడా మనం క్షారకర్మ అనేది చేస్తాం, ఎందుకంటే అదేదైతే ఉబ్బిన రక్తనాళాల మీద కూడా క్షారం అప్లై చేస్తే అవి న్యాచురల్గానే లోపలికి ష్రింక్ అయిపోయి మళ్ళీ ఆ ప్లేసెస్లో మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉండదు. సో ఇది ఒకటి. లేదా బయటకు వచ్చేసి అవి మళ్ళీ లోపలికి వెళ్లకుండా చాలా ఉబ్బిపోయి ఉన్నాయనుకోండి, వాటిని క్షారసూత్రతో కానీ లేదా లేజర్తో కానీ మనం ప్రొసీజర్ చేసుకోవచ్చు. ఆ ఉబ్బిన రక్తనాళాలని అంతవరకు మనం తీసేస్తాం, తీసేసి మళ్ళీ రాకుండా ఏ మెథడ్స్ ఫాలో అవ్వాలో వాళ్ళకి చెప్తాం. సో ఇది ఒకటి. ఇంకా ఫిస్టులా అని అడిగారు కదా, ఫిషరే ఇన్ఫెక్ట్ అయింది అంటే ఫిస్టులాగా కొంతమందిలో చేంజ్ అవుతుంది, లేదా కొంతమందిలో న్యాచురల్గానే యానల్ గ్లాండ్స్ ఉంటాయి కదా వాటిలో వాపు ఇన్ఫ్లమేషన్ ఇన్ఫెక్షన్ మూలాన ఒక అబ్సెస్ ఫామ్ అవుతుంది, అబ్సెస్ ఫామ్ అయ్యి అందులో పస్ అదంతా ఫామ్ అవుతుంది. సో అది దగ్గరలో ఎక్కడ దానికి యాక్సెసిబిలిటీ ఉంటుందో అక్కడ ఓపెన్ అవుతుంది, కొంతమందిలో యానల్ కెనాల్లోకి ఓపెన్ అవుతుంది, కొంతమందిలో బట్టకు పైన ఓపెన్ అవుతుంది, కొంతమందిలో లోపలికి ఒక ఓపెనింగ్ బయటకు ఒక ఓపెనింగ్ ఉంటుంది, అది ఫిస్టులాగా ఫామ్ అయిపోయింది ఇంకా. సో దాన్ని మనం క్షారసూత్ర మెథడ్ ఉంటుందన్నమాట. సో ఒకవేళ బట్టక్ మీద చాలా దూరంగా ఓపెనింగ్ ఎక్స్టర్నల్ ఉందనుకోండి, మనం క్షారసూత్ర అంత దూరం నుంచి వేసుకుంటే చాలా నెలలు టైం పడుతుంది, అంటే ఎవ్రీ వీక్ దాన్ని చేంజ్ చేసుకోవాలి. సో బయట మిగతా పద్ధతులకి క్షారసూత్రకి డిఫరెన్స్ ఏంటంటే అదొకసారి తీసేస్తే రీకరెన్స్ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే మొత్తం ఆడ అన్హెల్దీ టిష్యూ ప్రాపర్గా వెళ్ళిందో లేదో ఒక్కొక్కసారి మిస్ అవుతుంది, మళ్ళీ అబ్సెస్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో క్షారసూత్ర మెథడ్లో మనకి చాలా టైం ఉంటుంది, యాంపుల్ టైం ఉంటుంది. ఆ క్షారసూత్ర మెడికేటెడ్ థ్రెడ్ కదా, సో అది కట్ చేసుకుంటూ హీల్ చేసుకుంటూ వస్తుంది. సో ఇక్కడ ఇంటర్నల్ ఓపెనింగ్ ఇస్ ద మెయిన్ కల్ప్రిట్. సో దాన్ని మొత్తం హీల్ అయ్యకుంటూ బయటకు వచ్చేదాకా మనం ట్రీట్మెంట్ ఇస్తాం. దాంట్లో కూడా కట్ షార్ట్ మెథడ్స్ ఉంటాయన్నమాట, సో లేటెస్ట్ ఇఫ్టాక్ మెథడ్ అని అవన్నీ కూడా మనం ఇస్తాం. కాబట్టి మళ్ళీ మళ్ళీ వాళ్ళకి రీఅకరెన్స్ ఛాన్స్ చాలా తక్కువ ఆయుర్వేదంలో మిగతా సిస్టమ్స్తో కంపేర్ చేసుకుంటే. ఈవెన్ WHO కూడా దాన్ని రికగ్నైజ్ చేసిన మెథడ్ అనమాట. సో ఆయుర్వేద గిఫ్ట్ మనకి అది క్షారసూత్ర క్షారకర్మ. సో ఎక్స్టెన్సివ్ సర్జరీస్ ప్రెగ్నెన్సీ టైంలో కానీ లేదా ఓల్డ్ ఏజ్లో కానీ లేదా ప్రొసీజర్ అంటే భయపడే వాళ్ళకి కానీ, సో ఆయుర్వేద చాలా సేఫెస్ట్ మెథడ్ అండ్ రిజల్ట్ ఓరియంటెడ్ కూడా ఉంటుంది.